పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త మహిళలకు అదిరే శుభవార్త దేశీయ మార్కెట్లో బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి వరుసగా తగ్గుతూ భారీ ఊరట కల్పిస్తున్నాయి అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ పెరుగుతూ ఉండడంతో బంగారం ధరలు దిగొస్తున్నాయి దీంతో దేశీయ మార్కెట్లపై ఆ ప్రభావం కనిపిస్తోంది అలాగే ప్రస్తుతం దేశీయంగా ఎలాంటి పండుగలు శుభముహూర్తాలు పెళ్లిళ్లు లేకపోవడంతో బంగారానికి కాస్త గిరాకీ తగ్గిందనే చెప్పాలి బంగారం ధరలు తగ్గేందుకు ఇది కూడా ఓ కారణంగా చెబుతున్నారు బులియన్ మార్కెట్ వర్గాలు జీవనకాల గరిష్టాల నుండి బంగారం ధరలు దిగుస్తూ ఉండడం పసిడి ప్రియులకు మంచి అవకాశంగా చెప్పవచ్చు మళ్లీ పెరగక ముందే కొనుగోలు చేస్తే మంచి లాభాలు అందుకోవచ్చని పెట్టుబడిదారులు చూస్తూ ఉంటారు ఈ క్రమంలో జూన్ ఇరవై ఐదవ తేదీన బంగారం వెండి ధరలు హైదరాబాద్ ఢిల్లీలో ఎలా ఉన్నాయో ఓసారి తెలుసుకుందాం అంతర్జాతీయంగా బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల్లో స్వల్ప మార్పు కనిపిస్తోంది ఇవాళ స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్ కు రెండు వేల మూడు వందల ముప్పై రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది స్పాట్ సిల్వర్ రేటు ఒక అంశకు ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు ఐదు డాలర్ల వద్ద అమ్ముడవుతోంది మరోవైపు మన భారతీయ కరెన్సీ రూపాయి మారకం విలువ కాస్త కోలుకుంటోంది ప్రస్తుతం డాలర్ తో పోలిస్తే ఎనభై మూడు పాయింట్ నాలుగు ఐదు మూడు వద్ద అమ్ముడవుతోంది హైదరాబాద్ లో బంగారం ధరలు హైదరాబాద్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల మేలిమి బంగారం రేటు క్రితం రోజు తులానికి ఎనిమిది వందల డెబ్బై రూపాయల మేర తగ్గిన సంగతి తెలిసిందే ఇవాళ మరో నూట యాభై రూపాయల మేర దిగొచ్చింది దీంతో రెండు రోజుల్లో తులం బంగారం రేటు వెయ్యి ఇరవై మేర పడిపోయింది ప్రస్తుతం తులం రేటు డెబ్బై రెండు వేల రెండు వందల ముప్పై వద్ద దిగొచ్చింది ఇక ఆభరణాలకు ఉపయోగించే ఇరవై రెండు క్యారెట్ల బంగారం పది గ్రాములకు ఇవాళ వంద రూపాయలు తగ్గి అరవై ఆరు వేల రెండు వందల యాభై వద్దకు పడిపోయింది ఇక ఢిల్లీలో చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాములకు ఇవాళ నూట యాభై రూపాయలు తగ్గి డెబ్బై రెండు వేల మూడు వందల ఎనభై వద్ద ట్రేడ్ అవుతోంది ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేటు వంద రూపాయలు తగ్గి అరవై ఆరు వేల నాలుగు వందల వద్దకు పడిపోయింది మళ్లీ తగ్గిన వెండి రేటు హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి రేటు క్రితం రోజు రెండు వేల రూపాయలు ఇవాళ మరో మూడు వందల మేర పడిపోయింది దీంతో కిలో వెండి తొంభై ఆరు వేల రెండు వందల వద్దకు దిగొచ్చింది అలాగే ఢిల్లీలో చూస్తే కిలో వెండి రేటు ఇవాళ మూడు వందల రూపాయలు తగ్గి తొంభై వేల ఏడు వందల వద్ద ట్రేడ్ అవుతోంది ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్ లో వెండి రేటు చాలా ఎక్కువగా ఉంటోంది అందుకు స్థానిక పన్నులు కారణమవుతున్నాయి బంగారం మాత్రం తక్కువకే లభిస్తోంది అలాగే జిఎస్టి వంటి పన్నులు కలిపితే ధరల్లో వ్యత్యాసం కనిపిస్తుందని కొనుగోలుదారులు గుర్తుంచుకోవాలి